హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ గోవిందమ్మాస్ మాట్లాడండి మనకు పిల్లలకు టీఎల్ఎం ప్రిపేర్ చేసేటప్పుడు కొన్ని మనం చేయాలి కొన్ని పిల్లల దగ్గరనే వాళ్ళకు అలవాటు అయ్యేటట్లుగా నేర్పించాలండి అంటే లర్నింగ్ బై డూయింగ్ అనమాట చిన్న చిన్నవి వాళ్ళు చేయగలిగినటువంటి టీఎల్ఎంస్ వాళ్ళకి ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళకు చాలా హ్యాపీగా ఉంటుంది మేమే చేసామన్నటువంటి హ్యాపీనెస్తో పాటు ఇంకా చేయాలనేటటువంటి ఎంతూజియాజంని కూడా మనం క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాం సో ఇక్కడ ఒక కార్డ్బోర్డ్ని మనకు వేస్ట్గా చాలా మెటీరియల్స్ ఉంటాయన్నమాట సో ఆ కార్డ్బోర్డ్స్ని ఒక రౌండ్గా మనం కట్ చేసుకునేసి అంటే ఎంత డయామీటర్లో కావాలో ఆ రౌండర్ హెల్ప్తో మనము డయామీటర్ని హెల్ప్ తీసుకునేసి సో కార్డ్బోర్డ్ని కట్ చేసుకొని అదే సైజులో కలర్ చార్ట్స్ని కట్ చేసుకోవాలన్నమాట మన దగ్గర వేస్ట్ పేపర్స్ ఏదైనా ఉంటే వైట్ పేపర్స్ని కూడా వాటికి పేస్ట్ చేసుకోవచ్చు కలర్ కనిపించకుండా సో ఇక్కడ నేను పింక్ కలర్ మ్యాప్ పింక్ కలర్ చాట్ని నేను ఇక్కడ సెట్ చేశాను సో దీనికి ఏం చేయాలంటే చుట్టూ ఇలాగ ఫెవికాల్ని కానీ లేదంటే గ్లూ కానీ పెట్టేసి మిడిల్లో కూడా కొంచెం అప్లై చేసేసి పిల్లలకి మనం చెప్పామంటే ఇన్స్ట్రక్షన్స్తో వాళ్ళు చేసేస్తారనమాట ఈ కార్డుబోర్డ్కే కలర్ పేపర్ని పేస్ట్ చేసేస్తారు నెక్స్ట్ దీనికి మళ్ళీ మిడిల్లో మనం ఏం చేయాలంటే ఇంకొక చిన్న కార్డ్బోర్డ్ని చేసి వేరే కలర్తో దానికి సెట్ చేయాలన్నమాట అంటే ఒక బిగ్ సైజ్ డయామీటర్ అండ్ ఇంకొక స్మాల్ సైజ్ డయామీటర్స్ ఇలాగ మిడిల్లో వచ్చేటట్లుగా సెట్ చేసుకొని వేరే కలర్ పేపర్స్తో మనం పేస్ట్ చేయించాలి చేసుకునేసి నెక్స్ట్ దీనికి ఏం చేయాలంటే మిడిల్లో హోల్ చేసి పెట్టుకోవాలి రెండింటికి ఒక పిన్ సహాయంతో కానీ లేదా డాట్ పిన్స్తో కానీ రెండు కూడా ఇట్లా అటాచ్ అయ్యేటట్లుగా పెట్టుకోవాలన్నమాట అవి కనిపించకుండా తిరిగి దానిపైన ఇంకొక పేపర్ని కానీ కలర్ పేపర్ని కానీ పేస్ట్ చేసుకునేసి రెడీగా పెట్టేసుకోవాలి ఇలాగ చూడండి మిడిల్లో పెట్టేసి ఇది కనిపించకుండా పెట్టుకోవాలి ఒక యారో మార్క్ని ఇట్లా సెట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ మనం ఏదైతే రాయగలుగుకుంటున్నామో వాటికి ఎన్ని సరిపోతాయన్న లైన్స్ ఇలాగా వేసి పెట్టుకొని నెంబర్ ఇచ్చుకొని పెట్టుకోవాలి పెన్సిల్తో ఫస్ట్ డ్రా చేసుకుంటే ఈజీగా ఉంటుంది తర్వాత వాటిపైన మనం మార్కర్స్తో డ్రా చేసుకోవచ్చు తర్వాత ఇలాంటి కలర్ టేప్స్ ఉంటాయి అన్నమాట డిజైన్ టేప్స్ ఈ రౌండ్స్లో మనకు కార్డ్బోర్డ్ అవి జాయింట్స్ కలిపినట్లు ప్లస్ డిజైన్గా ఉండేటట్లుగా మనము ఈ డిజైన్ పేపర్స్ని స్టిక్ చేసి పెట్టుకొని నెక్స్ట్ పిల్లలకి ఏం చేయాలంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళకి మనం స్టేట్ క్యాపిటల్సా స్టేట్ చీఫ్ మినిస్టర్సా లాంగ్వేజెస్ అండ్ ఆరిజినా అలా లాంగ్వేజెస్ అండ్ స్టేట్సా ఏది టాపిక్ మనం ఇస్తున్నామో దానికి తగినట్టుగా లైన్స్ వేసుకోవాలా ఇక్కడ నేను స్టేట్స్ క్యాపిటల్స్ తీసుకుంటున్నాను ట్వంటీ నైన్ స్టేట్స్ ప్లస్ ఒక హెడ్డింగ్ ఉండేటట్లుగా సో ఇక్కడ చుట్టూ చూడండి ఇలా కలర్ టేప్ వేసేసుకునేసి పిల్లలు వాళ్ళకి వాళ్ళే హెల్ప్ చేస్తారనమాట అంటే ఎలాంటి యాక్టివిటీలో పాల్గొనని వాళ్ళు కూడా నేను కూడా ఒకటి చేస్తాను అనేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతుందనమాట సో ఇక్కడ ఇలా డ్రా చేసుకునేసి ఇప్పుడు వాళ్ళతో స్కెచెస్తో కానీ లేదా ముందు పెన్సిల్తో రాసి దాని తర్వాత రాయమని చెప్పి కానీ చేయాలన్నమాట ఇక్కడ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ నేను మెన్షన్ చేస్తాను మనం తెలుగు అండ్ ఇంగ్లీష్లో రెండు రాయాలంటే కొంచెం డయామీటర్ పెద్దగా ఉన్న కార్డ్ బోర్డ్ తీసుకునేసి కొంచెం లెంగ్త్ పెట్టుకొని ఆ లైన్స్ బేసుకుంటే టూ లాంగ్వేజెస్లో కూడా రాయడానికి వీలవుతుంది ఇక్కడ కూడా పేస్ ఉంది కానీ కొంచెం ఫ్రీగా కనిపిస్తుంది అనేసి నేను ఇంగ్లీష్లో మాత్రం రాస్తున్నాను సో ఇట్లా ఆరో మార్క్ ఇట్లా తిప్పినప్పుడు ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క క్యాపిటల్ అనేది మనకు కనిపిస్తుంది సో కావాలంటే క్యాపిటల్స్కి ఇంకో కలర్ చార్ట్ కూడా మనం పేస్ట్ చేయొచ్చు సెవెన్ యూనియన్స్ టెరిటరీస్ అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్ మిజోరం ఐజ్వాల్ నాగాల్యాండ్ కోహిమా అస్సాం డిస్పూర్ గోవా పనాజీ గుజరాత్ గాంధీనగర్ ఆంధ్రప్రదేశ్ అమరావతి తెలంగాణ హైదరాబాద్ తమిళనాడు చెన్నై కర్ణాటక బెంగళూరు కేరళ తిరువనంతపురం మహారాష్ట్ర ముంబై మధ్యప్రదేశ్ భోపాల్ బీహార్ పాట్నా జార్ఖండ్ రాంచీ ఛత్తీస్గఢ్ రాయ్పూర్ పంజాబ్ చండీగఢ్ హర్యానా చండీగఢ్ జమ్మూ అండ్ కాశ్మీర్ శ్రీనగర్ హిమాచల్ ప్రదేశ్ షిమ్లా ఉత్తరప్రదేశ్ లక్నో ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ మణిపూర్ ఇంఫాల్ సిక్కిం గ్యాంగ్టక్ త్రిపుర అగర్తలా మేఘాలయ షిల్లాంగ్ ఒడిషా భువనేశ్వర్ రాజస్థాన్ జైపూర్ వెస్ట్ బెంగాల్ కోల్కతా స్టేట్ క్యాపిటల్ రాష్ట్రము రాజధాని మనము వాళ్ళ పైన హ్యాంగ్ చేస్తే పిల్లలు వాళ్ళకి ఎప్పుడు డౌట్ వచ్చినప్పుడు చూసుకొని నేర్చుకోవడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ